సర్పంచ్లకు 3 రోజుల శిక్షణ తరగతులు ప్రారంభించిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య. భోజనం సూపర్వైజర్స్ ఉంటారు, గ్రామ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, హెల్పర్ ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, ఒక నర్సరీ కూడా ఇప్పుడు పెట్టారు. ఇంకా ఏమన్నా తప్పిపోతే దయచేసి గౌరవ పెద్దలు కలెక్టర్ గారిని ఎంపీడీ వాళ్ళు అని చెప్తారు. వీళ్ళు ప్రతిరోజు వస్తున్నారా? అటెండెన్స్ రిజిస్టర్ చార్ట్ లిస్ట్ ఉందా గ్రామ పంచాయతీలో? చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ పైన ఉంది. గ్రామానికి కూడా నాయకత్వం వహించి కేవలం రిజర్వేషన్ వచ్చింది, కేవలం ఉందే మా భర్త చూసుకుంటాడు అనుకోకుండా, దేవుడు ఇచ్చిన అవకాశం కాబట్టి, ప్రజలందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి నాయకత్వం తీసుకోవాలి తప్పదు. మీరు ఒక సర్పంచ్గా, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారికి గెస్ట్గా పిలిచే కంటే ఒక క్లాస్ లెక్చరర్గా పిలిస్తే బాగుండదు, క్లాస్ లాగా చెప్పేశారు మొత్తం. కాబట్టి ఎమ్మెల్యే గారు అంతా చెప్పారు, ఎందుకంటే ఆయన కూడా ప్రజాప్రతినిధి కాబట్టి, ప్రజాప్రతినిధులకు చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీ అంటే గ్రామ సచివాలయం. గ్రామ సచివాలయం అంటే ఒక గ్రామంలో అన్ని శాఖలు ఉంటాయి, అన్ని పనులు జరుగుతాయి. ఈ మధ్యలో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మీరు నేర్చుకున్న తర్వాతనే పంపిస్తాం, లేకపోతే మళ్ళీ 5 రోజులు శిక్షణ ఉంటుంది. ఇలా శిక్షలాగా అనుకోవద్దు, శిక్షణ, ఎందుకంటే మిమ్మల్ని ఫుల్ ట్రైన్ చేసి పంపాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన స్కీమ్స్ అన్నీ గ్రౌండ్ లెవెల్లో బాగా ఇదవుతాయి. కాబట్టి ఈ చట్టం గురించి పూర్తిగా నేను తెలుసుకోవాలని నేను మొట్టమొదటి అంశంగా చెప్తున్నాను. ఇక రెండవ అంశం, ముఖ్యంగా గ్రామ పంచాయతీ చాలా పద్ధతులు ఉంటాయి. డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి మనం డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మిషన్ భగీరథ అని స్టార్ట్ చేశారు, మీకు అందరికీ తెలుసు కదా. మనం ప్రతి చోట కూడా మీకు సిద్ధంగా ఉంది దాదాపుగా. అయితే దీంట్లో మీరు చూడాల్సింది ఇమీడియట్గా ఇంటింటికి నల్లా, ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇమీడియట్లో మీ గ్రామ పంచాయతీలో మీరు ఎట్టబడి చేయించాలి. అయితే నేను మొన్న సర్ప్రైజ్ విజిట్స్గా కొన్ని మిషన్ భగీరథ చేసినట్లు బయ్యారని. అచ్చా, ఇందులో ఏ మండలాలన్నారు ఒకసారి? ఏ మండలాలన్నారు? లైబర్ కాన్స్టిట్యుయెన్సీరా?